హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ మధ్య వీడియోస్ చేయడం లేదు కదా, దాని గురించి మాట్లాడదామని ఒక చిన్న వీడియో ఉంది. నా వీడియోస్కి యాడ్స్ రావట్లేదు కదా, సో అందుకని నేనైతే వీడియోస్ చేయడం లేదు. కానీ ఒకటి అర్థమైంది ఏంటంటే, ఎందుకంటే నా ఛానల్కి ఇంకా గూగుల్ పిన్ రాలేదన్నమాట. ఆ పిన్ వచ్చిన తర్వాతనే నాకు యాడ్స్ అనేవి వస్తాయంట. సో ఆ పిన్ ఎప్పుడు వస్తుందో నా వీడియోస్కి అప్పుడే యాడ్స్ వస్తాయి. కానీ నేనైతే వీడియోస్ అయితే ఆపలేను కదా. సో కాబట్టి ఇక్కడ నుంచి డైలీ ఒక వీడియో అయితే కంటిన్యూగా వేస్తానండి. ఇంకా రోజు ఒక వీడియో చేస్తూనే ఉంటా, ఏదో ఒకటి వ్లాగ్స్ కానీ వంటలు కానీ. నేను వీడియోస్ వేయకపోయినా ఈ మధ్య దగ్గర దగ్గర ఒక వన్ వీక్ పైనే అవుతుంటుందిలే. కానీ వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి, ప్లస్ సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు. వీడియోస్ పెట్టకపోయినా సబ్స్క్రైబ్ చేస్తున్నారు. సో మీకు అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. మా పాప అల్లరి చేస్తుంది వీడియో షూట్ చేస్తుంటే, కొరుకుతుంది చేసేది. హాయ్ చెప్పు మా నక్షత్ర, హాయ్ చెప్పు. హాయ్ హాయ్. మేమైతే ప్రస్తుతానికి వచ్చేసి మా అత్త వాళ్ళ మిద్ద పైన ఉన్నాము. ఏం లేదు ఫ్రెండ్స్, మీకు అందరికీ ఒక చిన్న క్లారిటీ ఇద్దామని ఈ వీడియో అన్నమాట. ఎందుకు నా ఛానల్లో వీడియోస్ రావట్లేదు అంటే కనుక రీజన్ వచ్చేసి నా వీడియోస్కి యాడ్స్ రాకపోవడం. సో ఆ యాడ్స్ వచ్చిన తర్వాతనే నేను వీడియో షూ అనేది షూట్ చేద్దామనుకున్నా. కానీ గూగుల్ పిన్ వచ్చే వరకు యాడ్స్ రావంట, అందుకని ఇంకెందుకు ఊరికే ఛానల్ డల్ అయిపోతుంది కదా, అంతవరకు వెయిట్ చేయలేము. కాబట్టి ఇక్కడ నుంచి వీడియోస్ అయితే ఇంకా డైలీ ఒక వీడియో అయితే వేస్తానండి నేను. అది చెప్పాలనుకున్న చిన్న మ్యాటర్ అనమాట. చాలామంది అక్క ఏంటి వీడియోస్ రావట్లేదు, బాగా మిస్ అవుతున్నాం మీ వీడియోస్, మేము చాలా రోజుల నుంచి వీడియోస్ పెట్టడం లేదు కదా అక్క, మీరు ఎందుకు అంటున్నారు కదా. సో ఈరోజు నేను చెప్తున్నాను ఏంటంటే కనుక, మాకు నేను వీడియోస్ చేయకపోవడానికి కారణం ఏంటంటే యాడ్స్ రావట్లేదు. యాడ్స్ వస్తే మనకి మనీ వస్తుంది, యాడ్స్ రావట్లేదు కాబట్టి చేయడం లేదు. కానీ యాడ్స్ అయితే కనుక గూగుల్ పిన్ వచ్చేంతవరకు రావంట, కాబట్టి అంతవరకు వెయిట్ చేయడం ఎందుకు, ఊరికే ఛానల్ కూడా డల్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ నుంచి డైలీ ఒక వీడియో అనేది వేస్తూనే ఉంటా. ఇక్కడ నుంచి వ్లాగ్స్ పైనుంచి కింద పడినామనుకో, అంతే సంగతులు. మా పాప చూడండి కిందికి దిగాలంటే, కిందికి దిగుతామంట పైనుంచి ఇక్కడనే. చాలా బాగుంది ఫ్రెండ్స్, మా అత్త వాళ్ళ మిద్ద పైన ఉన్నాం మేము వచ్చేసి. ఇక్కడ చూడండి లొకేషన్ అనమాట ఇది. ఆగండి, మా అత్త వాళ్ళ మిద్ద పైన నుంచి మా ఊరి లొకేషన్ చూపిస్తా. ఒకప్పుడు నేను స్వాతి అగ్రికల్చర్ ఛానల్లో, స్వాతి ఆలగడ్డ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని. ట్యాంక్ దగ్గరికి చూడు, వీడియో షూట్ చేయని చెప్పు. దిగైతే ఇక్కడ కూర్చుంటే కింద పడతావు, సెల్లు పడుతుంది, నువ్వు పడతావు కింద. ఈ పిల్ల ధైర్యం చూడండి ఎట్లా కూర్చుందో. ఎంతైనా మా నక్షత్రకి చాలా అల్లరి ఎక్కువ ఫ్రెండ్స్, బాగా అల్లరి చేస్తుంది ఈ పిల్ల. అమ్ములు ఉండుమా, అత్త వాళ్ళ ఇంటి పైన నుంచి నా మొబైల్ కింద పడుతుంది. ఓకే, ఇదే ఫ్రెండ్స్ ఒకప్పుడు మేము మా అత్త వాళ్ళ ఇంట్లో వీడియో షూట్ చేస్తా అంటే అని చెప్పిన కదా, ఆ ప్లేస్ ఇదేనండి. చాలా నేను ఇక్కడ వీడియో షూట్ చేయక, ఒకరోజు మా అత్త వాళ్ళ ఇల్లు కూడా నేను మొత్తము మీకు హౌస్ షూట్ చేసి చూపిస్తా. చాలా బాగుంటుంది మా అత్త వాళ్ళ ఇల్లు. నేను వాళ్ళ ఇంటి మిద్ద పైన ఉన్నానమాట ప్రస్తుతానికి వచ్చేసి. ఏమో వ్యూ అయితే చాలా బాగుంది, మోడంగా ఉంది, వాతావరణం కూడా చల్లగా కూల్గా చాలా బాగుంది. సో ఒక చిన్న వీడియో అండి ఇది. నా ఛానల్లో వీడియోస్ ఎందుకు రావట్లేదని చాలామంది అడిగినారు కాబట్టి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనమాట జనాలందరికీ ఎందుకు రావట్లేదని చెప్తున్నా. అలానే మా అత్త వాళ్ళ ఇంటి పై నుంచి ఇక్కడ లొకేషన్ చాలా బాగా అనిపించింది కాబట్టి ఈ చిన్న లొకేషన్ మీతో షేర్ చేసుకుంటున్నా నేను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ వర్షం పడినప్పుడైతే ఇంకా బాగుంటుంది వాతావరణం. ఇప్పుడు మనకు వర్షం పడుతుంది అంటే కనుక ఇక్కడ ఉంటా చూడండి, ప్లేస్ వచ్చేసి గ్రీనరీ అద్దరిపోతుంది. ఇంకా ఒకప్పుడు కూడా నేను స్వాతి ఆలగడ్డ, స్వాతి అగ్రికల్చర్ ఛానల్లో వీడియోస్ చేసేదాన్ని కదా, ఆ వీడియోస్ అక్కడ ఒక ట్యాంక్, ఆ మిద్ద ఒకటి ఉంది కదా, ఒకటి ఇల్లు, ఆ ఇంటి దగ్గర కూర్చొని చేసేవాళ్ళం. వచ్చేసింది మా నక్షత్ర మిద్ద పైకి వచ్చేసింది. అబ్బో ఏం గోల్ ఆడుతున్నావు నక్షత్ర, పడతావు. హాయ్ ఏమి అల్లరి ఫ్రెండ్స్, ఈ పిల్ల అయితే కనుక అబ్బా ఒక్క చాట ఉండదు, అల్లరి అల్లరి చేసి పెడుతుంటే అది. ఎంత నరకం చూపిస్తా అంటే అంత నరకం చూపి పడే మెంటల్ నక్షత్ర ఇది. ఇదండి మా ఊరన్నమాట, చాలా చిన్న చిన్న ఇల్లులు ఉంటాయి, చాలా బాగుంటుంది. ఒకరోజు వర్షం పడేటప్పుడు నేను మా ఊరు మొత్తము తిరిగి చూపిస్తాను మీకు, ఎలా ఉంటుంది వర్షం పడినప్పుడు మా ఊరు అనేది. చెప్పడమని కాదు కానీ చాలా ఇటుపక్క చుట్టుపక్కల ఉన్న పల్లెటూళ్ళు చాలా ఉన్నాయి, వాటితో పోల్చుకుంటే కనుక మా ఊరే చాలా బాగుంటుంది. ఎంత వర్షం పడినా సరే రోడ్లు అయితే నీట్గా ఉంటాయండి మాకు ఇక్కడ, చాలా బాగుంటాయి అన్నీ సిమెంట్ రోడ్లు, చాలా బాగుంటుంది. ఎంత వర్షం పడినా
బుడద అనేది ఎక్కువ ఉండదు, కానీ చిన్న చిన్న పల్లెలు ఇక్కడ చాలా ఉన్నాయి మా సైడు. అక్కడైతే కనుక మొత్తం ఎక్కడ చూసినా అన్ని బుడద నీళ్ళు, వర్షం నీళ్ళు అన్నీ ఉంటాయి. కానీ మా ఊర్లో కొంచెం నీట్గా ఉంటుంది అబ్బాయి, ఎంత వర్షం పడినా కానీ చాలా బాగుంటుంది. చిన్న పల్లెటూరైనా అన్నిటికీ బాగుంటుంది ఇది. మాకు ఇక్కడ ఒక కరెంట్ బిల్లు కానీ అంటే చాలా తక్కువ పల్లెటూరు కాబట్టి చాలా బాగుంటుంది. ఏ ఏం కొరుకుతున్నా, మెంటల్ వేసిందే మా పాప కొరుకుతుంది నన్ను. ఏమి బాబాయ్ దిది బండి కూర్చుంటావా? హాయ్ చెప్పు నక్షత్ర, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్. ఏం లేదు ఫ్రెండ్స్, ఒక చిన్న వీడియో అండి. దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. ఏం లేదు, చాలామంది అడుగుతున్నారు అక్క ఎందుకు నీ ఛానల్లో వీడియోస్ రావట్లేదు, వీడియోస్ రావట్లేదని. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో అన్నమాట. అంతేగాని వీడియోలో కంటెంట్ లేదేంటక్క, ఏమీ లేదు, ఏం మాట్లాడుతున్నారు మీరు, మాకేం అర్థం కావట్లేదని. దయచేసి బ్యాడ్ కామెంట్స్ అయితే ఎవరు పెట్టకండి అబ్బా. నాకు చెప్పాలనిపించింది, ఒక చిన్న వీడియో షూట్ చేసి చెప్తున్నా నేను. నా ఛానల్లో, నా ఛానల్కి గూగుల్ పిన్ వచ్చేంత వరకు యాడ్స్ అయితే రావంట. సో అంతవరకు కొంచెం వెయిట్ చేయాల్సిందే. కానీ వీడియోస్ అయితే ఏం ఆపను, యాడ్స్ వచ్చినా రాకపోయినా డైలీ ఒక వీడియో అయితే నేను కంటిన్యూగా వేసేస్తానండి. ఇంకా ఇప్పటికే చాలా లేట్ చేసా, ఛానల్ కూడా చాలా డల్ అవుతుంది. డైలీ ఒక వీడియో పెట్టినప్పుడు వ్యూస్ బాగా వచ్చేవి, కానీ ఈ మధ్య వీడియోస్ పెట్టాక వ్యూస్ కూడా సక్రమంగా రావడం లేదు. మా వరుణ్ గారు ఇప్పుడే వాళ్ళ తాతమ్ముడు ఎక్కడికో పోతున్నాడు అనమాట. ఓకే అండి, ఒకరోజు మా అత్త వాళ్ళ ఇల్లు కూడా మొత్తం నేను హౌస్ టూర్ చేస్తాను. చాలా బాగుంటుంది మా అత్త వాళ్ళ ఇల్లు, మొత్తం లోపల కానీ బయట కానీ సరౌండింగ్స్ వాళ్ళ దగ్గర చెట్లు అన్నీ చూపిస్తాం. సరేనా, ఒకప్పుడు ఫస్ట్ స్వాతి అగ్రికల్చర్ ఛానల్లో వీడియోస్ నేను చేసింది అన్నీ ఇక్కడే. చూడండి ఒక చిన్న పిల్లోడు ఎంత బాగా కూర్చొని ఆడుకుంటున్నాడో ఒక్కడే కదా. చాలా బాగుంటుందండి పల్లెటూరులో ఉంటే, అందంగా, అందంకి అందం, ఆనందంకి ఆనందం అన్నీ ఉంటాయి. ఏమో మాకైతే మాత్రం ఈ ఊరు చాలా బాగా నచ్చింది, అందుకే ఈ ఊరు వదిలే ఎక్కడికి వెళ్ళలేము మేము. మా పాప చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో. అయ్యే కరెంట్ ఉందా ముళ్ళు, కరెంట్ మాది ఇదా దాదా 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 మో కరెంటు 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 కరెంటు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజుకి మ్యాటర్ అనమాట. ఇంకా చెప్పాలనుకునే చెప్పేశాను, ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తాను. బాయ్ చెప్పు నక్షత్ర, బాయ్ చెప్పు, బాయ్ 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 ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ యాక్టివేట్ చేసుకోండి. మా పాప ఏం నవ్వుతుందో. బాయ్ 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 బాయ్.